ఎస్ గుడ్ ఈవినింగ్ నేను మీ నేను నరహరి చొక్కర మీ పైతాన్ తెలుగు ట్రైనర్ని సో ఇప్పటిదాకైతే మనం కండిషనల్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి సెషన్ చెక్ చేయడం జరిగింది అది కండిషన్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇచ్చినటువంటి కండిషన్స్ని బేస్ చేసుకొని రిలవెంట్గా ఉన్న స్టేట్మెంట్స్ ఎక్స్క్యూట్ చేయడానికి అవి చాలా హెల్ప్ చేస్తాయి ప్రోగ్రామింగ్లో అయితే ఇవి రెండు ప్రధానమైనటువంటి కేటగిరీస్ కింద మనం చూసాము ఇఫ్ బేస్డ్ కండిషన్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్ అని సో ఇఫ్ బేస్డ్ కండిషన్ స్టేట్మెంట్స్లో మనం ఆల్రెడీ ఇఫ్ ఇఫెల్స్ ఇఫ్ ఇఫెల్స్ ఓకేనా సో ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరిగింది ఇకపోతే లూప్స్కి వచ్చేపాటికి కూడా జనరల్గా లూప్ అంటే ఏమని చెప్తామంటే రిపీటెన్స్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ని మనకు అవసరమైనంత వరకు మనకు కావాల్సినటువంటి సమయ సార్లు కూడా మనం దాన్ని రిపీట్ చేసుకోవచ్చు అయితే నేచర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అది ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఆ నేచర్ని బట్టి దీన్ని రెండు రకాలుగా మనం కన్సిడర్ చేసాం ఒకటి ఫిక్స్డ్ లూప్ అని రెండు వేరియబుల్ లూప్ అని చెప్పి సో ఫిక్స్డ్ లూప్ అంటే ఆ పేరులోనే మనం చెప్తున్నాము మనం కావాల్సిన స్టేట్మెంట్స్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే అది ఫైవ్ టైమ్స్ ఆ టెన్ టైమ్స్ ఆ ట్వంటీ టైమ్స్ ఆ హౌ మనీ ఆఫ్ యూ వాంట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని ఫిక్స్డ్ లూప్ అని చెప్తున్నాము వేరేస్ వేరియబుల్ లూప్ అంటే కూడా మనం ఏమంటున్నామంటే మనం ఒక కండిషన్ ఇచ్చి కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు కూడా అది ఇండెఫినెట్గా మనం కావాల్సిన సార్లు రిపీట్ చేసుకోవచ్చు అయితే మనం ఫిక్స్డ్ లూప్ వచ్చేపటికి రెండింటిని ఎగ్జాంపుల్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం ఒకటి వైల్ రెండు ఫర్ అని అయితే ఈ వేరియబుల్ లూప్ వచ్చేపాటికి మనం వైల్ తీసుకున్నాం అంటే దీనివల్ల మనం అర్థం చేసుకున్నది ఏమి అంటే అకార్డింగ్ టు ప్రీవియస్ సెషన్స్ వైల్ మనం ఫిక్స్డ్ గాని యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ అ వేరియబుల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అయితే ఎట్లాగది కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫిక్స్డ్ ఆ వేరియబుల్ అంటే వైల్ తర్వాత ఇచ్చిన మన కండిషన్ ఏదైతే ఉంటుందో ఇన్ జనరల్ గా మీరు ఫిక్స్డ్ ఇచ్చిన ఐ మీన్ ఫర్ ఇచ్చిన వైల్ ఇచ్చినా ఒక కండిషన్ ఇవ్వడం జరుగుతుంది కండిషన్ సాటిస్ఫైడ్ గా ఉన్నంత వరకు కూడా ఆ బ్లాక్ లో స్టేట్మెంట్స్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అయితే వైల్కి వచ్చేపటికి ఏమవుతుందంటే వైల్ తర్వాత ఏదైతే మనం కండిషన్ ఇస్తున్నామో ఆ కండిషన్ ఓరియంటెడ్ గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ ఆ వేరియబుల్ ఆఫ్ కోర్స్ అయితే యాజ్ ఫర్ యాజ్ అ కంప్యూటర్ కన్సర్న్ ఆర్ ఎల్స్ లాంగ్వేజ్ కన్సర్న్ అట్లా ఏమి ఉండదు ఇది ఫిక్స్డ్ అబుల్ అనే ఉండదు యాజ్ ఏ ప్రోగ్రామర్ ఆర్ యాజ్ అ యూజర్ మనం అర్థం చేసుకుంటాం ఏంటి అంటే మనం ఇచ్చిన కండిషన్ అర్థంగా బేస్ చేసి ఈ లూప్ ఇన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు అది ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు అది ఫిక్స్డ్ లూప్ అట్లా కాకుండా మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు రిపీట్ అవ్వచ్చు అది ఎన్నిసార్లు అవుతుంది మనం చెప్పలేము అది యూజర్ ఇన్పుట్ని ఆధారంగా చేసుకుని అట్లాంటి వాటిని మనం వేరియబుల్ లూప్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఆల్రెడీ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ మనం వైల్ యూజ్ చేసి చేయడం జరిగింది ఈ ఫిక్స్డ్ లూప్లో ఇంకొక లూప్ స్టేట్మెంట్ ఏది అంటే ఫర్ లూప్ అది మనం ఇవాళ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అయితే ప్రీవియస్ సెషన్లో మనం ఆల్రెడీ చూడడం జరిగింది కొన్ని ప్రోగ్రామ్స్ వేరియబుల్ లూప్లో ఒక నెంబర్ని డిజిట్స్ కింద కన్వర్ట్ చేయడం కానీ అలాగే డిజిట్స్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేయడం కానీ ఒక నెంబర్ని రివర్స్ చేయడం కానీ ఓకేనా అండ్ ఆ నెంబర్ పాలిండ్రోమా కాదా చెక్ చేయడం అట్లాగే మనం ఎంటర్ చేసే నంబర్ ఆమ్ స్ట్రాంగ్గా కాదా చెక్ చేయడం దానికోసం మనం డిస్కస్ చేయడం జరిగింది టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అ ఫర్ యాజ్ ఫిక్స్డ్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా లూప్ అనగానే మనకు త్రీ స్టేట్మెంట్స్ డెఫినెట్ గా ఇవ్వడం జరుగుతుంది ఏంటది అంటే ఇనీషియల్ వాల్యూ మాక్సిమం వాల్యూ ఇటినరీ వాల్యూ ఇనీషియల్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అండ్ ఇటినరీ వాల్యూ సో ఇనీషియల్ వాల్యూ అనేది లూప్ స్టార్ట్ అవడానికి చెప్తుంది మాక్సిమం వాల్యూ అనేది దాన్ని మనం కండిషన్ లేదా ఎక్స్ప్రెషన్ కింద మనం చెప్పవచ్చు అండ్ ఇటనరీ వాల్యూ అనేది ఆ లూప్ని మనం ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి కండిషన్ వరకు తీసుకుపోవడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నట్టు అయితే ఆల్రెడీ వైల్లో మనం చూసాము ఫర్ ఎగ్జాంపుల్ వన్ టు టెన్ వాల్యూ ప్రింట్ చేసే క్రమంలో ఇనీషియల్ వాల్యూ వన్తో స్టార్ట్ చేశాము ఓకేనా ఇనీషియల్ వాల్యూ వన్తో స్టార్ట్ చేసాము సో మాక్సిమం మాక్సిమం వాల్యూ ఒకవేళ కావాలనుకుంటే టెన్తో టెన్ దాకా మనం తీసుకుపోతాము సో ఐ వాల్యూని వన్తో ఇంక్రిమెంట్ చేస్తున్నాం అంటే ఇది ఇనీషియల్ వాల్యూ తో స్టార్ట్ చేసి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ చేసుకుని టెన్ వరకు మనం తీసుకుపోతున్నాము ఒకవేళ కావాలి అనుకుంటే ఐ వాల్యూని అక్కడ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది రైట్ సో సేమ్ ఇదే ఆపరేషన్ మనం ఫర్ లో కూడా చేయచ్చు అయితే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ లూప్ లుప్ వీ మస్ట్ గో ఫర్ దీ త్రీ స్టేట్మెంట్స్ ఇనీషియల్ వాల్యూ ఏమి ఉండాలి మాక్సిమం వాల్యూ ఏమి ఉండాలి ఇంక్రిమెంట్ వాల్యూ ఉండాలా లేదా ఉంటే ఎంత ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు ఇంక్రిమెంట్ వాల్యూ ఇప్పుడు మనం వైల్ యాజ్ ఐ వేరియబుల్ చూసాం దానికి ఇంక్రిమెంట్ వాల్యూస్ ఏమీ లేవు ఇనిషియల్గా స్టార్ట్ చేసాము ఒక అప్పర్ బౌండ్ వాల్యూని పెట్టుకున్నాం కండిషన్ కింద పెట్టుకున్నాము ఆ కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు కూడా మీరు లూప్ రిపీట్ అవ్వాలని అక్కడ చెప్పడం జరిగింది ఓకే కదా అయితే ఇదే ప్రోగ్రామ్ని ఇదే ప్రోగ్రామ్ని కనుక మనం ఫర్లో తీసుకుంటే అండ్ ఫర్ యొక్క సింటాక్స్ మనం చూద్దాము ఇదే ప్రోగ్రామ్ని కనుక మనం ఫర్లో తీసుకుంటే ఎట్లా చెప్తామంటే సారీ ఫర్ ఐ ఇన్ రేంజ్ అనే ఒక మెథడ్ తీసుకొని ఈ రేంజ్లో అంటే సింటాక్స్ ప్రకారంగా ఫర్ వారియబుల్ ఇన్ సీక్వెన్స్ అంటాము ఆ సీక్వెన్స్ బదులు ఇక్కడ నేను ఒక రేంజ్ అనే ఒక మెథడ్ తీసుకుంటాను ఈ రేంజ్లో మనం చెప్దాం జరుగుతుంది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎంత దాకా వెళ్ళాలి ఇటనరీ వాల్యూ అంటే ఇనీషియల్ వాల్యూ వన్తో స్టార్ట్ అవ్వాలి మ్యాక్సిమం వాల్యూ టెన్ వరకు వెళ్ళాలి ఇటినరీ వాల్యూ ఇంక్రిమెంటేషన్ ఎంత జరగాలి అనే దానికోసం ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది సో సింపుల్ వీఆర్ ప్రింటింగ్ ద ఐ ఓకేనా అయితే ఇక్కడ అప్పర్ బౌండ్ వాల్యూ కోసం మీకు ఇంకో విషయం తర్వాత మనం చెప్పుకుంటాము అది యాక్చువల్గా అయితే ఏదైతే మనం అప్పర్ బౌండ్ ఇస్తున్నామో ప్రింట్ అయ్యేటప్పుడు అది మైనస్ వన్తో ప్రింట్ అవుతుంది బట్ ఎనీ హ వన్ నుంచి స్టార్ట్ చేయి నైన్ వరకు పోయింది అంటే టెన్ వరకు మీకు టెన్ కంపల్సరీ ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ మనం లెవెన్ ఇవ్వడం జరుగుతుంది అది మీకు చెప్తాను తర్వాత ఓకేనా బట్ ఎనీహో మనం అర్థం చేసుకుంది ఏంటంటే వైల్లో ఎట్లాగైతే ఇనీషియల్ వాల్యూ మాక్సిమం వాల్యూ ఇంక్రిమెంట్ వాల్యూ ఇచ్చాము సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి ఫర్లో కూడా మనం అదే చేస్తున్నాము ఇనీషియల్ వాల్యూ మాక్సిమం వాల్యూ ఇంక్రిమెంట్ వాల్యూ సో అయితే అది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని కనుక ఒకసారి చూస్తే మనకు తెలుసు కదా ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎనీ లూప్ లైక్ అది మీకు అయినా కానివ్వండి ఫర్ అయినా కానివ్వండి అది ఏం చేస్తుందంటే లూప్ ఇనిషియేట్ అయిన తర్వాత మనం ఇచ్చే కండిషన్ చెక్ చేసి కండిషన్ సాటిస్ఫైడ్గా ఉన్నంత దాకా ఇటరేషన్స్ అక్కడ జరుగుతాయి అంటే రిపీటెన్సెస్ అక్కడ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అనుకున్నటువంటిదే ఫర్ ఐ ఈక్వల్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ మాక్సిమం వాల్యూ ఇటనరీ వాల్యూ సో దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకుంటే కనుక ఇక్కడ చెప్తున్నారు ఇనీషియల్ వాల్యూ వన్తో స్టార్ట్ చేయమని చెప్తున్నాం అంటే అక్కడ ఇనిషియేట్ అయినప్పుడు అది వన్తో స్టార్ట్ చేస్తుంది టెన్ వరకు తీసుకెళ్లాలని చెప్తున్నాం దీనిని మీరు అప్పర్ బౌండ్ అని చెప్పడం జరుగుతుంది ఇది ఇంక్రిమెంట్ వాల్యూ ఇక్కడికి వచ్చేపాటికి ఇట్లా త్రీ స్టేట్మెంట్స్ మనం ఒకే చోట తీసుకోవడం ద్వారా వైల్లో అయితే కనుక మూడు స్టేట్మెంట్స్ని వేరువేరుగా తీసుకోవడం జరుగుతుంది అదే ఫర్లో అయితే కనుక త్రీ స్టేట్మెంట్స్ని ఒకే చోట తీసుకోవడం ద్వారా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలి ఎంతెంత ఇంక్రిమెంట్ అవ్వాలి లేదా డిక్రిమెంట్ అవ్వాలని చెప్పడం ద్వారా ఇక్కడ కనుక మీరు ఏదైనా బ్లాక్ ఇస్తే ఆ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా అది సాటిస్ఫైడ్గా ఉన్నంత వరకు ఇది కండిషన్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద కండిషన్ అంటే మాక్సిమం టెన్ దాకా పోవాలని చెప్పి అప్పర్ బౌండ్ వాల్యూనే మనం కండిషన్ అని చెప్పడం జరుగుతుంది సో దీనిపైన మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసే ముందు అసలు దీని యొక్క సింటాక్స్ ఏంటి దీన్ని ఎట్లా మనం తీసుకుంటామని చూస్తే కనుక యాక్చువల్లీ ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ఓవర్ ఎ సీక్వెన్స్ సీక్వెన్స్ అనేది అది ఇంటీజర్ వాల్యూస్ అయినా అవ్వచ్చు స్ట్రింగ్ వాల్యూస్ అయినా అవ్వచ్చు వాట్ ఎవర్ యూ వాంట్ అది నంబర్ కాకుండా క్యారెక్టర్స్ రూపంలో కూడా మనం ప్రింట్ చేయొచ్చు కాక అది కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాము దట్ ఐదర్ మేబీ ది లిస్ట్ ఆర్ రెడ్ టపుల్ ఆర్ అ డిక్షనరీ సెట్ ఆర్ ఎ స్ట్రింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబి దాని నుంచి మనం సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి ఈ ఫర్ లూప్ అనేది ఉపయోగపడుతుంది దీని యొక్క సింటాక్స్ మనం చూస్తే కనుక ఫర్ వాల్యూ ఇన్ దట్ సీక్వెన్స్ అండ్ బాడీ ఆఫ్ ద ఫర్ అండ్ డెఫినెట్గా మీరు తీసుకోవాల్సిన క్యూవర్డ్స్ ఏంటి అంటే ఫర్ ఒకటి ఇన్ ఒకటి దీస్ టూ ఆర్ నోన్ ఎస్ కీవర్డ్స్ వేర్ యాజ్ దిస్ ఈస్ అ వేరియబుల్ వాట్ వీ కెన్ సే ఆర్ ఎల్స్ ఇనీషియల్ వాల్యూ ఏదైనా కానివ్వండి అండ్ సీక్వెన్స్ అనేది అది మీరు రేంజ్ కావచ్చు లిస్ట్ కావచ్చు టప్పులు కావచ్చు డిక్షనరీ కావచ్చు స్ట్రింగ్ వాట్ ఎవర్ యు వాంట్ యు కెన్ సో అది సీక్వెన్స్ తీసుకుంటున్నాము ఇక్కడ కాలన్ పెట్టడం జరుగుతుంది బాడీ ఆఫ్ ద ఫర్ మీరు ఎన్నిసార్లు అయితే రిపీటివ్గా ఎగ్జిక్యూట్ అవ్వాల్సినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా బాడీలో పెట్టుకోవడం జరుగుతుంది దీన్ని మీరు ఫ్లోచార్ట్ రూపంలో మనం తీసుకుంటే కనుక సారీ ఇనిషియేట్ చేస్తున్నాం దిస్ ఇస్ ద కండిషన్ ఇది ఈ రాంబస్ లో పెట్టుకున్నది కండిషన్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరగాలి అనే దాని మీద అక్కడ మనం చూడడం జరుగుతుంది దిస్ ఇస్ అబౌట్ ఎ ఫర్ అయితే దీని ఎట్లా మనం యాక్సెస్ చేయొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది ఓకే సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫర్ దిస్ లైక్ మనం లిస్ట్ కోసం తర్వాత చూద్దాం బట్ లిస్ట్ని ఎట్లాగే అసైన్ చేయాలని చూస్తే గనక ఏ ఈక్వల్ దిస్ ఈస్ ఎ లిస్ట్ లిస్ట్ మీన్స్ జస్ట్ లైక్ ఎ వేరియబుల్ లిస్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ జస్ట్ లైక్ ఎ వేరియబుల్ అంటే దీని యొక్క టైప్ని కనుక మీరు చూస్తే ఇది మీకు లిస్ట్ అని చూపిస్తుంది జస్ట్ లైక్ ఎ వేరియబుల్ వేర్ వీ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఐటెం ఆర్ అన్ ఆబ్జెక్ట్ అంటే లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ మీరు ఎక్కడైనా హోల్డ్ చేయాలా అనుకునేటప్పుడు ఆ వేరియబుల్ని మీరు లిస్ట్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది సింపుల్ ఏం లేదు దానికి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకుంటే చాలు ఇది వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్ దాన్ని మనం పైతాన్ కలెక్షన్స్ అని కూడా అంటాం దానికోసం ఫర్దర్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ ఏలో నేను ఏమంటున్నానంటే టోటల్గా కొన్ని వాల్యూస్ని అక్కడ అసైన్ చేయడం జరుగుతుంది దీన్ని మీరు సీక్వెన్స్ అని కూడా అనండి రేంజ్ అనండి ఏ విధంగా మీరు పిలువండి దీంట్లో నేను కొన్ని వాల్యూస్ లైక్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా నేను స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీరు ప్రింట్ చేస్తే కూడా సింప్లీ ఇట్ విల్ ప్రింట్ లైక్ దిస్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం సింప్లీ ఐ హేకన్ లైక్ దిస్ ఏం మీరు ఏమంటున్నారంటే టెన్ నుంచి ట్వంటీ దాకా తీసుకున్నారు బట్ ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటి అంటే జనరల్గా ఎప్పుడైనా సరే మనం లిస్ట్ అట్లా సీక్వెన్సెస్ ఆర్ఎల్స్ రేంజెస్ మీన్ వాట్ ఎవర్ ఇట్ మే తీసుకునేటప్పుడు సారీ సో ఇప్పుడు అక్కడ మీరు డిఫైన్ చేసింది ఏంటి అంటే ఇట్లా మనం డిఫైన్ చేసి పెట్టుకున్నాం ఓకేనా సో ఇక్కడ సింప్లీ మనం ఇట్లా టైప్ చేసి వదిలేస్తాం కానీ అది స్టోర్ చేసే వాళ్ళ సమయంలో ఏమైతుందంటే మొత్తం ఇక్కడ ఉన్న టోటల్ ఫైవ్ వాల్యూస్ కూడా ఒకే నేమ్ అక్కడ అసైన్ చేయబడి ఉన్నాయి దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ ఏ ఓకేనా ఈ ఫైవ్ వాల్యూస్కి ఉన్నటువంటి ఒక కామన్ అడ్రస్ ఏంటి అంటే ఏ సో అందులో మళ్ళీ మనకున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి వాటిని ఎట్లా మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది సో దో ద నేమ్ ఈజ్ సింగిల్ బట్ ప్రతి దానికి ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి దాన్ని మనం ఇండెక్స్ వాల్యూ అని చెప్పడం జరుగుతుంది అది లిస్ట్కి వచ్చేప్పటికి క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇండెక్స్ వాల్యూ జనరల్గా మనకి జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని ఇండెక్స్ వాల్యూ జీరో అవుతుంది దీని ఇండెక్స్ వాల్యూ వన్ అవుతుంది సో అన్న చివరి ఇండెక్స్ వాల్యూ ఎన్ మైనస్ వన్ అవుతుంది బికాజ్ జీరోతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎన్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది సో ఇక్కడ ఏ అనేది ఫైవ్ అయితే కనుక ఫైవ్ మైనస్ వన్ దర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్త్ ఎండ్ అవుతుంది అంటే అర్థం ఏంటి ఇందులో మీరు ఏదైనా ఒక వాల్యూని రీడ్ చేయాలనుకునేటప్పుడు దాని యొక్క ఇండెక్స్ వాల్యూతో మనం రీడ్ చేయడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఇక్కడ మీరు ఏలో టెన్ నుంచి ఫిఫ్టీ దాకా స్టోర్ చేశారు అందులో ఆఫ్ మనకు తెలుసు కదా దిస్ ఈజ్ ఏ ఆఫ్ జీరో ఏఆ్ వన్ ఆఫ్ టూ ఆఫ్ త్రీ అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఫోర్ నేను ఏ ఆఫ్ ఫోర్ని ప్రింట్ చేస్తే కనుక ఫిఫ్టీ అక్కడ ప్రింట్ అయింది లేదు ఏఆ జీరోని కనుక ప్రింట్ చేస్తే అట్లా మీకు అది టెన్ అని ప్రింట్ అవుతుంది అయితే నేను మొత్తం వాల్యూస్ని ఒకేసారి యాక్సెస్ చేయాలి ఇంకా చెప్పాలంటే సిరీస్ ఆఫ్ వాల్యూస్ నేను ఒకేసారి యాక్సెస్ చేయాలనుకునేటప్పుడు మీరు ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది మనం ఎట్లా చెప్పచ్చు ఫర్ ఐ ఇన్ దట్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఏ అంటే ఇక్కడ ఐని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు అంటే దాని యొక్క ఇండెక్సెస్ యాక్సెస్ చేసే ఒక ఇటరేటింగ్ ఆపరేటర్ వేరియబుల్ కింద తీసుకుంటారు ఇండెక్సెస్ ఏంటి జీరో వన్ టూ త్రీ ఫోర్ దాన్ని మనం యాక్సెస్ చేసే విధంగా మనం ఐని ఇటరేటింగ్ వేరిబుల్ కింద తీసుకుంటాము దేనిలో యాక్సెస్ చేయాలో ఆ వేరిబుల్ యొక్క నేమ్ ఐదర్ మేబీ టీజర్ లిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబి అది అక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది దానికి సింటాక్స్ ప్రకారంగా ఇస్తున్నాము సింప్లీ అయినక్కడ ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అయితే నేను పక్క పక్కన ప్రింట్ అవ్వాలనుకునేటప్పుడు మనం ఎండ్ అని ఇచ్చి వి విల్ గివ్ సమ్ స్పేస్ హియర్ సో ఇప్పుడు ఈ కండిషన్లో మీరు టెన్ నుంచి ఫిఫ్టీ దాకా ప్రింట్ చేయగలుగుతున్నారు సో అర్థమైంది కదా మనం ఫర్ అనే ఒక లూపింగ్ కన్స్ట్రక్టర్ని లేదంటే ఒక లూపింగ్ ఈ కండిషనల్ లూప్స్ ని ఎక్కడ మనం ఎక్కడ యూస్ చేయొచ్చు అనేది అంటే ఇట్లా సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఉండేటప్పుడు ఆ సిరీస్ ఆఫ్ వాల్యూస్ మనం యాక్సెస్ చేయడానికి ఇంకా చెప్పండి దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ ఉపయోగించి దాన్ని యాక్సెస్ చేయడానికి మనం ప్రింట్ చేయడం జరుగుతుంది అయితే ఇంకా దీన్ని మీరు అసలు ఐలో ఏముంది అని మీరు చెప్తున్నారు ఇండెక్స్ కూడా మీరు కావాలంటే ఎట్లా ప్రింట్ చేయొచ్చు అది కూడా మనం ట్రై చేయొచ్చు కదా అక్కడ వీ కెన్ హ్యావ్ దట్ బట్ అది ఎట్లాగో నేను చెప్తాను మీకు ఐ ఆఫ్ సో సో అనే అది కూడా మనం చూడొచ్చు గాక ఐకామా ఆఫ్ అయిన ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేద్దాము అది ప్రింట్ అవుతుంది లేదు బట్ వీ విల్ హ్యావ్ దట్ ఇండెక్స్ వాల్యూస్ మీకు అది నేను చూపుతాను ఏ ఆఫ్ జీరో నుంచి అక్కడ ఇండెక్స్ వాల్యూస్ మనం ప్రింట్ చేద్దాం ఓకేనా ఐ విల్ షో దట్ బట్ బిఫోర్ దాట్ మనకి లూప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సిరీస్ ఆఫ్ వాల్యూస్ ని సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ మనం ఇటరేట్ చేయడానికి అక్కడ లూప్ అనేది ఉపయోగపడుతుంది అందులో ఐ మీన్ ఫర్ లూప్ అండ్ సింటెక్స్ ప్రకారంగా ఫర్ వాల్యూ ఇన్ కీవర్డ్ దట్ సీక్వెన్స్ బాడీ వాట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ మనం చూస్తున్నాము ఇందాక మనం చూసిన వాటిల్లో కేవలం సారీ ఇందాక మనం చూసిన వాటిల్లో ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నాము ఇక్కడ స్టింగ్ ని తీసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు కాక అట్లా ఏం చెప్తున్నాము సే ఫ్రూట్స్ అనేది ఒక వేరియబుల్ అయితే లిస్ట్ వేరియబుల్ అయితే అందులో మీరు ఏమేమి తీసుకుంటున్నారు ఇక్కడ అంటే లైక్ యాపిల్ బనానా సోన్ ఇక్కడ మనం టోటల్గా త్రీ వాల్యూస్ని అక్కడ తీసుకోవడం జరుగుతుంది హియర్ ఐఎమ్ టేకింగ్ టోటల్లీ త్రీ వాల్యూస్ ఓకే ఓకే సో ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేసే ప్రయత్నంలో ఒకవేళ కనుక మీరు డైరెక్ట్గా కావాలి అనుకుంటే మనం డైరెక్ట్గా కావాలి అనుకుంటే కనుక ఇదే కనుక మీ లిస్ట్ అయితే డైరెక్ట్గా మీరు ఫ్రూట్స్ అని కూడా ప్రింట్ చేసేయచ్చు అదర్వైజ్ ఇండెక్స్ బేస్ చేసే ఇండివిజువల్ ఐటెమ్ కనుక మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఇది జీరో అవుతుంది ఇది దీని ఇండెక్స్ వన్ అవుతుంది ఇది టూ అవుతుంది సో అక్కడ మీరు ఏం చెప్తారు ఫ్రూట్స్ ఆఫ్ జీరో ఆర్ ఫ్రూట్ ఆఫ్ టూ అట్లా అవుతుంది దాన్ని మనం లూప్ యూస్ చేసి ప్రింట్ చేయాలంటే ఏం చెప్తాం మనం సింప్లీ ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ దేని అయితే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాని నుంచి మనం యాక్సెస్ చేస్తాము ఒక్కొక్క ఐటెంని తీసుకొని ప్రింట్ ఆఫ్ దట్ ఐ అంటే ఇక్కడ ఏమైతుంది ఈ ఐ అనేది దీని నుంచి ఇటరేట్ అవుతుంది ఒక్కొక్క ఐటెం అనేది రీడ్ చేసి అక్కడ ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు దీన్ని అవుట్పుట్ వచ్చేసేసి మీకు యాపిల్ బనానా చెర్రీ లైక్ దిస్ సారీ ఓకేనా సో మనం ఇండెక్స్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి దాని వాల్యూస్ కూడా మనం ప్రింట్ చేద్దాము ప్రాబ్లం అయితే ఏం లేదు బట్ హౌ మనకి ఫర్ లూప్ యొక్క పర్పస్ అర్థమైంది కదా సిరీస్ ఆఫ్ వాల్యూస్ లేదా సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ మనం యాక్సేషన్కి ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది ఓకే అయితే ఇది ఒక లిస్ట్ లిస్ట్లో మనకి ఇక్కడ త్రీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం ఇండివిజువల్గా ప్రింట్ చేసే ప్రయత్నం అక్కడ చేసాం అట్లా కాకుండా ఒక లిస్ట్ లో ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి ఐటెమ్స్ కాకుండా ఒక వేరియబుల్ ఉన్నటువంటి ఐటెమ్స్ మిటిరేట్ చేసి పెట్టుకోవచ్చు లైక్ దిస్ ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేద్దాం సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఫర్ ఎక్సిన్ బనాన్ అంటే డైరెక్ట్ గా మనం గా మీరు ఒక వాల్యూని తీసుకుంటారు కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్ట్రింగ్ లైక్ అది కూడా లిస్ట్లో అనుకోవచ్చు దీంట్లో టోటల్గా సిక్స్ ఎలిమెంట్స్ ఉన్నట్టు లెక్క ఒక్కొక్క ఎలిమెంట్ని మీరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేస్తే కనుక ఇది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవుతుంది బట్ ని ఒకసారి మనం ప్రింట్ చేసే ప్రయత్నం కనుక చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ అనేది ఇన్ బనానా సో దట్ ఈస్ బిఏఎన్ఏఎన్ఏ ఇదంత యాక్చువల్ అంత కలిపి ఒక స్ట్రింగ్ అనుకుంటే దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ మళ్ళీ అక్కడ ఫర్ లూప్ యూస్ చేసి మనం అక్కడ ప్రింట్ చేయడం జరిగింది సో సింప్లీ ఇన్ దిస్ వే సో లిస్ట్తో పాటు మనం స్ట్రింగ్ కూడా ఇచ్చి దాని నుంచి వాల్యూస్ యాక్సెస్ చేయడం ఎట్లాగనేది దీని ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతున్నాం ఓకే ఏజ్ ఇట్ క్లియర్ ఇమ్రాన్ గారు రిగార్డింగ్ యా రైట్ సో ఫర్ లూప్ ఇంట్రడక్షన్ అది ఎట్లా మనం యాక్సెస్ చేయాలనే దానికోసం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం సో దీన్ని బేసిస్ మరికొన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసే ముందు మనం ఇదివరలో ఎల్స్లో కూడా చూస్తున్నాం బ్రేక్ ఒకటి కంటిన్యూ ఒకటి ఆ బ్రేక్ కంటిన్యూ ఇక్కడ కూడా మనం ఎట్లా యూజ్ చేయాలో చెక్ చేద్దాం ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్లో త్రీ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది త్రీ ఐటమ్స్ జీరో యొక్క ఐటెం యాపిల్ ఫస్ట్ ఐటమ్ ఐ మీన్ ఇండెక్స్ వన్ ఐటెం బనానా ఇండెక్స్ టూ ఐటమ్ చెర్రీ ఇక్కడ మనం మాలుగా ప్రింట్ చేస్తే అవుట్పుట్ అనేది యాజ్ యూజువల్ గా వస్తుంది బట్ ఇక్కడ ప్రింట్ చేసే లోపల ఏమంటున్నాం మనం ప్రింట్ చేసే లోపల ఏమంటున్నాం అంటే బనాన్ ఎప్పుడైతే వస్తుందో అది బ్రేక్అవుట్ అవ్వాలి ఇంకా కావాలి అనుకుంటే దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ క్లియర్గా చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్

మనకు వచ్చే అవుట్పుట్ ఏబిసిడి అని అట్లా వస్తుంది బట్ అట్లా కాకుండా అంటే ఎప్పుడైతే సి అవుతుందో అంటే యాక్సెసిబిలిటీ ఐడియా ఐటెం ఏదైతే సి అవుతుందో అప్పుడది టర్మినేట్ చేసేసి బయటికి రావాలి లూప్ని టర్మినేట్ చేసేసి బయటికి రావాలి అప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం ఇఫ్ ఐ ఈక్వల్స్ సీ దెన్ బ్రేక్ ఓకేనా సో దీని అవుట్పుట్ మనకి ఏమవచ్చు ఏబిసి ఓకేనా అంటే ఎప్పుడైతే సి అయిందో బయటకు వచ్చేలా ఆ సి కూడా ప్రింట్ అవ్వలేదు అనుకోండి ప్రింట్ అవ్వకూడదు అనుకోండి దీన్ని ఇక్కడ తీసేసుకుంటాం మనం అండ్ సి కూడా ప్రింట్ అవ్వకూడదు అనుకునేది అప్పుడు దాన్ని మనం ఏబి వరకు చేసి ఎప్పుడైతే సీ అవుతుందో ఆ బ్లాక్ ని టర్మినేట్ చేసేసి కంట్రోల్ని బయట తీసుకొస్తుంది ఇది మనం బ్రేక్ అనే కీవర్డ్ కోసం చూడడం జరిగింది వైల్లో అది ఎక్కడున్నా కానీ ఎప్పుడైతే అది ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని టర్మినేట్ చేసేసి బయటకు వచ్చేస్తుంది ఇమ్రాన్ గారు ఇది మనం ఇదివరలో చేసిన ఐడియా ఉంది కదా బ్రేక్ అండ్ కంటిన్యూ కోసం వైల్ రైట్ అయితే ఒక పని చేద్దామండి ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నేనేమనుకుంటున్నాను సి ఎప్పుడైందో బ్లాక్ని టర్మినేట్ చేసి బయటకు వచ్చేసేయాల రైట్ బట్ నేను నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఐ వాంట్ ప్రింట్ లైక్ ఏ బి డి అండ్ ఈ నాకు అక్కడ సి ప్రింట్ అవ్వకూడదండి అండ్ ఎప్పుడైతే సి అవుతుందో అది ప్రింట్ అవ్వకూడదు మిగతా ఆ లిస్ట్లో ఉన్న మిగతా ఐటమ్స్ అన్ని కూడా నేను ప్రింట్ చేయాలి ఒకసారి అది ఏమైనా చెప్తారా హౌ ఇట్ టు బి కంటిన్యూ రైట్ కంటిన్యూ క్యూవర్డ్ ఇస్తే అయిపోయింది కదా అంటే ఇక్కడ కంటిన్యూ క్యూవర్డ్కున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే కంట్రోల్ని పైకి తీసుకెళ్తుంది అంతే కదా ఓసారి చూద్దాం సో ఇక్కడ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ ఇచ్చి చూద్దాము సో బి ఏబిడిఈ అంటే ఏదైతే మీరు ఇటరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకుంటున్నారో దాని ప్లేస్కి వచ్చేసి మనం కంటిన్యూ ఇస్తే యాక్చువల్గా కంట్రోల్ కిందికి రావాలి బట్ కంటిన్యూ కంట్రోల్ పైకి తీసుకెళ్తుంది కాబట్టి ఆ పర్టిక్యులర్ ఇటరేషన్ అక్కడ ప్రింట్ చేయకుండా టర్మినేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు దిస్ ఈజ్ అబౌట్ అ బ్రేక్ అండ్ కంటిన్యూ ఇది క్లియర్ కదా రైట్ ఇది ప్రోగ్రామ్స్ ఒకసారి మనం కావాలంటే చూసుకోవచ్చు కాక దిస్ ఈజ్ ఫర్ బ్రేక్ బ్రేక్ ఏం చేసింది ఎప్పుడైతే సి అయిందో అంటే ఏ బి ప్రింట్ చేసి ఎప్పుడైతే ఐ వాల్యూ సి అయిందో కంట్రోల్ని బయట తీసుకొచ్చు లూప్ని టర్మినేట్ చేయడం జరుగుతుంది విరాజ్ కంటిన్యూ ఏం చేస్తుంది ఎప్పుడైతే అది ఇటరేషన్ సాటిస్ఫై అయిందో దాన్ని మిస్ చేసి దాన్ని ఒమిట్ చేసి అంతా కూడా ప్రింట్ చేయడం జరిగిందన్నట ఓకే కదా సో దిస్ ఈస్ అబౌట్ అ బ్రేక్ అండ్ కంటిన్యూ కీవర్డ్స్ విదిన్ అ లూప్ ఇట్ నెక్స్ట్ మనకి ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ అంటే ఫర్ లూప్తో మనం యూజ్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్టర్ లేదా మెథడ్ ఏంటంటే రేంజ్ ఇందాకే చెప్పుకున్నాము సో లూప్ అనేది మనకు ఉన్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఇటరేషన్స్ ఇటరేషన్స్ని అక్కడ మనం యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది జనరల్గా అది కనుక లూప్ ఐ మీన్ ఒక లిస్ట్ అయినా లేదనుకుంటే టప్పుల్స్ అది అయినా కూడా దాని నుంచి మీకు ఐటెం బై ఐటెం యాక్సెస్ చేయడం జరుగుతుంది బట్ ఒక వాల్యూస్ రూపంలో ఇంకా చెప్పాలంటే ఒక ఇంటీజర్ వాల్యూస్ రూపంలో కనుక మీరు యాక్సెస్ చేయాల్సి వస్తే కనుక రేంజ్ ఫంక్షన్ అక్కడ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఈ రేంజ్ ఫంక్షన్ అనేది ఇనీషియల్ వాల్యూ మనం ఇవ్వకపోతే జీరోతో స్టార్ట్ అవుతుంది ఎన్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది రిమంబర్ జీరోతో స్టార్ట్ అవుతుంది ఎన్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది అది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటి ఎన్ మైనస్ వన్ రైట్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే కనుక ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకేనా ఈ రేంజ్ అనే ఫంక్షన్లో మీకు కావాల్సిన వాల్యూస్ని అక్కడ అసైన్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ సిక్స్ ఇచ్చాను రేంజ్ ఆఫ్ సిక్స్ అంటే మన దృష్టిలో రేంజ్ ను ఒక కంటైనర్ కింద కనుక మనం తీసుకుంటే ఇఫ్ షూ టేకింగ్ రేంజ్ యాజ్ ఎ కంటైనర్ మనం ఏమంటున్నాము రేంజ్ ఆఫ్ సిక్స్ అంటున్నాం అయితే యాక్చువల్ ఇంత ఇదివరలో చూసాం రేంజ్ అనే మెథడ్ లేదా కన్స్ట్రక్టర్లో మనం తీసుకోవాల్సిన ఇనీషియల్ వాల్యూ తీసుకోవాలి మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి ఇటరేషన్ తీసుకోవాలి బట్ ఇక్కడ సింప్లీ కనుక మీరు రేంజ్ ఆఫ్ సిక్స్ అని ఇస్తే ఇక్కడ ఏమని అర్థం చేసుకుంటుందంటే రేంజ్ ఆఫ్ ఇనీషియల్ వాల్యూస్ జీరో మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి మ్యాక్సిమం వాల్యూజ సిక్స్ అనేది అర్థం చేసుకుంటుంది ఇటరేషన్ మీరు ఇవ్వలేదు కాబట్టి అది ప్లస్ వన్ కిందనే తీసుకుంటుంది అర్థమైంది కదా ఇనిషియల్ వాల్యూ జీరో మ్యాక్సిమం వాల్యూ సిక్స్ ఇటరేషన్ వాల్యూ వన్ కింద తీసుకుంటుంది మనకు కేవలం ఇస్తుంది ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రేంజ్ ఆఫ్ సిక్స్ అంటే అయితే ఇక్కడ విషయాన్ని మనం ఎప్పుడు రేంజ్ ఫంక్షన్కి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇవ్వకపోతే అది జీరో కింద తీసుకుంటుంది ఇస్తే మీరు వన్ ఇస్తే వన్తో స్టార్ట్ చేస్తుంది ఇనిషియల్ వాల్యూ టూ ఇస్తే టూతో స్టార్ట్ చేస్తుంది వాట్ ఎవర్ ఇట్ బి ఈ అప్పర్ బౌండ్ ఏదైతే అంటున్నామో మ్యాక్సిమం వాల్యూ ఏది అంటున్నామో అది ఎప్పుడు కూడా మీకు అది మైనస్ వన్తో అది ఎండ్ చేస్తుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ మీరు సిక్స్ ఇచ్చారు అనుకుంటే ఫైవ్ వరకునే తీసుకుంటుంది అది రేంజ్కి ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ మనం ఇవ్వకపోతే జీరోతో స్టార్ట్ చేస్తుంది ఇస్తే మీరు ఇచ్చిన వాల్యూతో స్టార్ట్ చేస్తుంది బట్ ఎండింగ్ వచ్చేపాటికి మనకి ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో మైనస్ వన్తో అది ఎండ్ చేస్తుంది దాన్ని మీరు ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీనే కనుక మనం తీసుకుంటే దీని అర్థం ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాం సింపుల్ ఐ ప్రింటింగ్ ఐ సో ఒకసారి దీని కనుక మనం చూస్తే సారీ ఇక్కడ మన ఇనీషియల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇనీషియల్ వాల్యూ మనం ఇవ్వలేదు కాబట్టి సో జీరోతో స్టార్ట్ చేసింది మనం ఇక్కడ ఏమంటున్నాము రేంజ్ ఆఫ్ సిక్స్ అన్నాయి కదా ఇవ్వలేదు కాబట్టి జీరోతో స్టార్ట్ చేస్తుంది మైనస్ వన్తో ఎండ్ అవుతుంది సిక్స్ అన్నారు కాబట్టి ఫైవ్ తో ఎండ్ చేస్తుంది ఇటరేషన్ ఇవ్వలేదు కాబట్టి ప్లస్ వన్ కిందనే తీసుకుంటుంది ఒకవేళ కనుక దీంట్లో ఇనీషియల్ వాల్యూ కూడా మనకు కావాలనుకున్నప్పుడు మనం వన్ ఇద్దాం అంటే ఆ వాల్యూకి లెఫ్ట్ సైడ్ లో మనకి ఇస్తే అది ఇనీషియల్ వాల్యూ కింద తీసుకుంటుంది ఇప్పుడు కనుక మీరు చూస్తే అవుట్పుట్ వన్ నుంచి ఫైవ్ దాకా ఇందాక జీరో మనం ఇవ్వలేదు కాబట్టి జీరోతో స్టార్ట్ చేస్తుంది మనం ఇప్పుడు వన్తో ఇనిషియల్ వాల్యూ అసైన్ చేశాం కాబట్టి వన్తో స్టార్ట్ చేస్తుంది బట్ ఆల్వేజ్ ఇట్ విల్ ఎండ్ విత్ మైనస్ వన్ అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అప్పర్ బౌండ్ వ్యాల్యూ ఏదైతే మనం ఇస్తున్నామో ఎప్పుడు కూడా దానికి మైనస్ వన్తోనే ఎండ్ అవుతుంది అక్కడ సిక్స్ ఇచ్చారు కాబట్టి ఫైవ్తో ఎండ్ అవుతుంది ఓకే అట్లానే ఇటరేషన్ వాల్యూ కూడా కావాలనుకుంటే కాక ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ వన్ తీసుకుంటుంది ఇచ్చినా కూడా ప్రాబ్లం అయితే లేదు ఓకే ఒకవేళ నేను ఇటరేషన్ వ్యాలీ ఇక్కడ టూ ఇచ్చాను అనుకుంటే కనుక దీని అర్థం ఏంటి వన్తో స్టార్ట్ చేసి ప్లస్ టూ తీసుకోవాలా అంటే అర్థం ఏంటి అక్కడ వన్తో స్టార్ట్ చేసి ప్లస్ టూ దట్ ఈస్ త్రీ మళ్ళీ ప్లస్ టూ దట్ ఈస్ ఫైవ్ ఆ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది అప్పర్ బౌండ్ ఇక్కడ మనం ఇచ్చినాం కాబట్టి దానికంటే లోపలనే అక్కడది క్లోజ్ చేయడం జరుగుతుంది ఐ హోప్ యు అండర్స్టూడ్ రైట్ లూప్ని బ్రేక్ చేసి యా ఇదేంటిది నేను ఇందాక చూడలేదండి లూప్ని బ్రేక్ చేసి ఇక్కడ ఇచ్చారు కంటిన్యూ గురించి ఓకే నో ఇష్యూ నో ఇష్యూ కంటిన్యూ క్లియర్ కదా యా ఇప్పుడు ఇది అర్థమైందండి మనం రేంజ్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏంటి అనేది సో రేంజ్కి సంబంధించినటువంటి త్రీ వాల్యూస్ రేంజ్కి సంబంధించిన త్రీ వాల్యూస్ ఒకటి ఇనీషియల్ వాల్యూ మాక్సిమం వాల్యూ ఇటరేషన్ మనం ఇనీషియల్ వాల్యూ ఇటరేషన్ ఇవ్వకపోతే ఇనీషియల్ వాల్యూ జీరోతో స్టార్ట్ చేస్తుంది మాక్సిమం వాల్యూ మనం ఏదైతే ఇస్తున్నామో మైనస్ వన్తో ఎండ్ చేస్తుంది ఇటరేషన్ ప్లస్ వన్ కింద తీసుకుంటుంది సో ఒకవేళ కనుక నేను వన్ టు టెన్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకోండి అప్పుడు ఏం చెప్పాలి మనం ఇమ్రాన్ గారు వన్ టు టెన్ కనుక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ చేయాలంటే అప్పుడు ఏం చెప్పాలి రేంజ్ కి యా దట్ ఈస్ వన్ లెవెన్ సో సో వన్ టు టెన్ ఒకవేళ కనుక మనం ఆల్ ఈవెంట్ నంబర్స్ అప్ టు ట్వంటీ ప్రింట్ చేయాలంటే రేంజ్లో ఏమి ఇవ్వాల్సి ఉంటుంది టూ ట్వంటీ వన్ ఓకే సరిపోతుందా సరే మీరు చెప్పిన ప్రకారం నేను టూ ట్వంటీ వన్ ఇస్తాను లెట్స్ వాట్ హ్యాపెన్స్ మన క్వశ్చన్ ఏంటంటే ఆల్ ఈవెన్ నంబర్స్ అప్ టు ట్వంటీ బట్ అది వన్ నుంచి ట్వంటీ వరకు ప్రింట్ అయింది కదా ఈవెన్ మీన్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే మనం ఇనీషియల్ వాల్యూ టూ ఇచ్చాము మాక్సిమం వాల్యూ ట్వంటీ వన్ అంటే ట్వంటీతో ఆగిపోతుంది బట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ ఎంత ఉండాలి అదే ఇటరేషన్ వాల్యూ ఎంత ఉండాలి ఎస్ టూ ఉండాలి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనం ఇనీషియల్ టూతో స్టార్ట్ చేసి ఇటరేషన్ కూడా అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఎట్లాంటప్పుడు అప్పుడు ఏమైంది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అంతే కదా మనకి యాక్చువల్లీ మనకి యాక్చువల్గా మనం ఏమంటున్నాము అక్కడ మనకి త్రీ వాల్యూస్ ఉన్నాయి త్రీ వాల్యూస్ ఏంటి ఇనీషియల్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ వాల్యూ సో ఇక్కడ మనం ఏమేమి ప్రింట్ చేయాలనుకుంటున్నాము టూ నుంచి ట్వంటీ దాకా ప్లస్ టూ కాబట్టి రేంజ్కి ఇవ్వాల్సింది ఏంటి అంటే రేంజ్కి మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ఇనీషియల్ వాల్యూ దట్ ఈజ్ టూతో స్టార్ట్ అవ్వాలి అంటే అవుట్పుట్ మనకి ఇదే కదా రావాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సో అండ్ ట్వంటీ కాబట్టి టూతో స్టార్ట్ అవ్వాలి ట్వంటీతో ఎండ్ అవ్వాలి అంటే మైనస్ వన్ చూసుకోవాలి కాబట్టి మనం ట్వంటీ వన్ ఇస్తాము డిఫరెన్స్ ఎంత ఉంది ప్రతి రెండు వాల్యూస్ అంటే అది ఇటరేషన్ వాల్యూ ఎంత అంటే టూ కాబట్టి అక్కడ అట్లా ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నట్టు ఐ థింక్ యూ గాట్ ఇట్ రైట్ అండ్ నైల్ కమ్ బ్యాక్ టు సారీ ఆర్డ్ నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి ఏమి ఇవ్వచ్చు ఎస్ టు ప్రింట్ ఆర్డ్ నెంబర్స్ అప్ టు ట్వంటీ ఆర్ నైంటీ వాట్ ఎవర్ ఇట్ మే బి సేమ్ మీకు అవుట్పుట్ ఏం కావాలనుకుంటున్నారు ఆర్డ్ నెంబర్ మీన్స్ వన్తో స్టార్ట్ అయ్యి నైన్టీన్ ఎండ్ అవ్వాలి డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ వన్తో స్టార్ట్ అయ్యి నైన్టీన్తో ఎండ్ అవ్వాలి ట్వంటీ వన్ వరకంటే నైన్టీన్త్ ఎండ్ అవుతుంది ఆ డిఫరెన్స్ ఈజ్ అ

జీరోతో స్టార్ట్ అవుతుంది ప్లస్ వన్ ఇంక్రిమెంట్ అవుతుంది మీరు ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అప్పర్ బౌండ్ మైనస్ వన్తో ఎండ్ అవుతుంది ఇది రేజ్ ఫంక్షన్ యొక్క ఆపరేషన్ ఓకే సో ఇక్కడ క్లియర్గా మీరు కాక టూ నుంచి ఫైవ్ దాకా ప్రింట్ అవుతుంది సో టూతో స్టార్ట్ అవుతుంది ప్లస్ టూ అంటే ఫైవ్ ప్లస్ టూ ఎయిట్ ట్వంటీ నైన్ దాకా ఇది ఎండ్ అవుతుంది సో ఫర్ లూప్ లో వైల్లో లాగానే ఎల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఎల్స్ ఎట్లా ఇస్తున్నాము మనం వైల్ లో ఏదైతే జనరల్ జనరల్గా ఎల్స్ అని క్యూవర్డ్ ఎక్కడ మనం యూజ్ చేస్తాము అంటే ఒకవేళ కనుక మనం ఇచ్చినటువంటి కండిషన్ ఎప్పుడైతే వైలేట్ అవుతుందో అప్పుడు డెఫినెట్గా అది క్లోజ్ చేసి బయటకు వస్తుంది కదా లూప్ అట్లాంటి సందర్భంలో అది మనం ఒక ఆపరేషన్ ఏది అంటే ఏదో ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా ప్రింట్ చేయాలనుకునేటప్పుడు మనం యాల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాం ప్రింట్ లూప్ ఈజ్ టర్మినేటెడ్ అప్పటికి మీరు ఒకవేళ ఐ వ్యాల్యూ ఉందో చూడాలనుకుంటే కూడా టర్మినేటెడ్ లూప్ ఈజ్ టర్మినేటెడ్ ఎట్ట అని చెప్పి కామ వన్ ఇచ్చి కనుకచ్చు ఐ మీన్ ఇచ్చి కనుక మనం చూస్తే ఇది ఏమవుతుంది మనం అక్కడ చెక్ చేయొచ్చు కాక సో యాక్చువల్గా వన్ ఇంచ్ నైన్టీన్ వరకు ప్రింట్ అయింది ఎప్పుడైతే అది నైన్టీన్ దాటిందో ఐ మీన్ నైన్టీన్ దగ్గర క్లోజ్ అయింది బికాజ్ ప్లస్ వన్ అంటే మనకి అది ట్వంటీ వన్ అవుతుంది కానీ మనం ట్వంటీ వన్ వరకు ఇచ్చాము అదే ట్వంటీ టూ ఇస్తే ట్వంటీ వన్ కూడా ప్రింట్ అయ్యి ఉండేది కాక బట్ ట్వంటీ వన్తో ఆగమన ఆగమని అంటున్నాం కాబట్టి ట్వంటీతో అది టర్మినేట్ అవుతుంది మైనస్ వన్ కాబట్టి నైన్టీన్ దగ్గరది టర్మినేట్ అయింది అని చెప్పేదానికి మనం ఎల్స్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది దిస్ ఈజ్ అబౌట్ ఎల్స్ విత్ ద లూప్ ఇట్సెల్ అట్లాగే ఇక్కడ బ్రేక్ కూడా మీరు ఇచ్చారు తో పాటుగా అట్లా కూడా మనం అది బయటకు వచ్చేసేసి అంటే లూప్ నుంచి టర్మినేట్ చేసి బయటకు వచ్చినాక ఇందాక బ్రేక్ ఇచ్చాం కదా ఆ పర్టికులర్ బ్లాక్ ని టర్మినేట్ చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా మనం ఏం ప్రింట్ అవలో అక్కడ ఈ ఎల్స్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది రైట్ అండ్ దెన్ వీ అ నెస్టెడ్ లూప్ నెస్టెడ్ లూప్ అంటే లూప్ విత్ ఇన్ ద లూప్ అంటే యాక్చువల్గా ఇందాక మనం చూసాం ఒకే ఒక స్ట్రింగ్ కనుక వేస్తే ఆ స్ట్రింగ్ లో ఉన్నటువంటి ఈచ్ క్యారెక్టర్ మనం రీచ్ చేయడం ఎట్లాగో చూసాం పాటుగా ఇందులో మనకు ఉన్నటువంటి సారీ ఒక లిస్ట్ కనుక తీసుకుంటే ఒక లిస్ట్ కనుక తీసుకుంటే ఆ లిస్ట్ని మల్టిపుల్ లూప్స్ యూజ్ చేసి దాన్ని మనం లూప్ ఇన్ లూప్ అని చెప్పడం జరుగుతుంది అది ఎట్లా చేయొచ్చో ఓసారి ఇక్కడ మనం ట్రై చేద్దాం ఓకే రైట్ ఇక్కడ మనకి క్లియర్ గా రెండు ఆ లిస్ట్లు మీరు చూడగలుగుతున్నారు ఒక లిస్ట్ వచ్చేసేసి సిఎల్ఆర్ అనే పేరుతో ఒక లిస్ట్ ని సిఎల్ఆర్ అనే పేరుతో మనం చూస్తున్నాము రెండో లిస్ట్ ని ఫ్రూట్స్ అనే పేరుతో అక్కడ చూడడం జరుగుతుంది అయితే దేంట్లో ఏముంది ఇండివిజువల్ కూడా మనం చెక్ చేయొచ్చు కాక సో సిఎల్ఆర్ లో ఏముందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు సిఎల్ఆర్ లో రెడ్ బిగ్ టేస్టీ అని ఉంది ఫ్రూట్స్ లో ఏముందో కూడా మనం చూస్తే గనక ఆపిల్ బనానా చెర్రి అని ఉంది అయితే ఈ రెండిటిని మనం ఒకేసారి అంటే లూప్ విత్ ఇన్ లూప్ రెండింటిని లూప్ విత్ ఇన్ లూప్ దాని మనం నెస్టెడ్ లూప్ అని చెప్పడం జరుగుతుంది ఆ రెండింటిని కూడా మనం ఒకేసారి ఇచ్చి ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ లో తీసుకుందాము ఫర్ లూప్ని ఫర్ ఐ ఆర్ టేక్ ఎక్స్ ఇన్ సిఎల్ ఆర్ యాక్చువల్ దాంట్లో ఎక్స్ కనుక ప్రింట్ చేస్తే మీకు ఏమొస్తుంది రెడ్ బిగ్ టేస్టీ అని వస్తుంది బట్ దాంట్లో ఇంకొక లూప్ మనం తీసుకోవడం జరుగుతుంది ఫర్ వై ఇన్ ఫ్రూట్స్ ఇప్పుడు రెండింటిని మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రింట్ ఎక్స్ కామా వై ఒక్కసారి దీని అవుట్పుట్ కనుక మీరు చూస్తే రెడ్ యాపిల్ రెడ్ బనానా రెడ్ చెర్రీ బిగ్ యాపిల్ బిగ్ బనానా బిగ్ చెర్రీ టేస్టీ యాపిల్ టేస్టీ బనానా టేస్టీ చెర్రీ రైట్ ఒకసారి ఇమ్రాన్ గారు ఈ అవుట్పుట్కి అక్కడ మీరు రాసిన కోడ్కి మీకు ఏమైనా కన్ఫ్యూజ్లా ఉందంటే నేను పాయింట్ బై పాయింట్ నిన్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అంటే ఇక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే రైట్ ఇక్కడ ఏం జరిగింది ఒకసారి మనం చూస్తే కనుక రెండు లూప్స్ మనం తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ లూప్లు ఏమంటున్నాము అంటే ఫస్ట్ లిస్ట్ తీసుకుంటే ఫస్ట్ లిస్ట్ లో ఇది ఉంది కదా దీంట్లో ఉన్నటువంటిది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో బిగ్ టేస్టీ లైక్ రెడ్ సో నెక్స్ట్ ఫ్రూట్స్లో మీరు తీసుకుంది ఏంటంటే యాపిల్ బనానా చెర్రీ సో దీన్ని ప్రింట్ చేసినట్టు ఏం చెప్తున్నాం మనం ఫర్ ఎక్సిన్ సమ్ సిఎల్ఆర్ అనుకున్నాం దీన్ని కనుక డైరెక్ట్గా మీరు ప్రింట్ చేసేస్తే ఎక్స్ని కనుక డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకి ఏమేమి ప్రింట్ చేస్తుంది అంటే దాంట్లో ఉన్నటువంటి లైక్ బిగ్ టేస్టీ రెడ్ అని వచ్చేస్తుంది బట్ ఇక్కడ దానిలోపుడు మళ్ళీ ఏం చేస్తున్నాం మనం దాంట్లోపుడు మనం ఏం చేస్తున్నాం మళ్ళీ ఇంకొక లూప్ ఇచ్చి విత్ ఇన్ దిస్ విఆర్ ట్రయింగ్ టు గివ్ వన్ మోర్ లూప్ అదే నెస్టడ్ లూప్ అంటున్నాం ఫర్ వై ఇన్ ఫ్రూట్స్ అని అంటున్నాం వై ఇన్ ఫ్రూట్స్ అని అంటున్నాం సో దీంట్లోపల మనం ఏం చేస్తున్నామంటే రెండింటిని ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్ కామా వైని ఇది ఎట్లా ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ రెండు లూప్స్ మీరు చూడగలుగుతున్నారు దీన్ని ఎక్స్టర్నల్ లూప్ కింద మనం తీసుకుంటాము దీన్ని ఇంటర్నల్ లూప్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది దానికోసం వాల్యూస్ కూడా ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాము ఎక్స్టర్నల్ లూప్ అండ్ ఇంటర్నల్ లూప్ ఏంటి ఎక్స్టర్నల్ లూప్ అంటే యాక్చువల్లీ ఈ అవుట్ సైడ్ ఉన్న లూప్ మనం ఎక్స్టర్నల్ అని చెప్పడం జరుగుతుంది ఇన్సైడ్ ఉన్న దాన్ని మనం ఇంటర్నల్ అని చెప్పడం జరుగుతుంది ఒకసారి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్సైడ్లో ఉన్నటువంటి రిపిటేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది పైకి వస్తుంది ఓకేనా దీని ఇంకా క్లియర్గా మనం చూడ చూద్దాం అనుకుంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వడం ద్వారా మీకు అది చూపించడం జరుగుతుంది ఐల్ షో ఏ ఈక్వల్స్ వన్ టూ త్రీ బి ఈక్వల్స్ ఏ కమా బి రైట్ ఏలో ఉన్న వాల్యూస్ వన్ టూ త్రీ బిలో ఉన్న వాల్యూస్ ఏ కమా బి సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ ఏ యాక్చువల్లీ దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ లాగా ఐ మీన్ వన్ టూ త్రీ అక్కడ మనకు వస్తాయి కదా అయితే దీని లోపల మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక లోపుని తీసుకుంటున్నాము బిని కూడా యాక్సెస్ చేయడానికి ఫర్ జేఇన్ బి ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చేపటికి మనం ఏం విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది ఎక్స్టర్నల్ లూప్ ఇది ఇంటర్నల్ లూప్ ఫస్ట్ ఎక్స్టర్నల్ లూప్ అనేది మీకు లోపలికి వచ్చేప్పటికి ఐ వ్యాల్యూ ఏమై ఉంటుంది అంటే జీరో ఇండెక్స్ అయి ఉంటుంది జీరో ఇండెక్స్ ఉన్న వ్యాల్యూ ఏంటంటే వన్ మళ్ళీ జే ఈ బి అనే లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఐ మీన్ జే అనే లూప్ బి సెకండ్ దీంట్లోకి ఎంటర్ అయినాక ఐ వ్యాల్యూ జీరో అయింది జే వ్యాల్యూ ఏమై ఉంటుంది మీకు జీరో అంటే ఏలో ఉన్నటువంటి జీరో ఇండెక్స్ ఏంటి అంటే వన్ బిలో ఉన్నటువంటి జీరో ఇండెక్స్ ఏంటంటే ఏ కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అయింది మీకు వన్ ఏ తర్వాత బిలో ఉన్నటువంటి నెక్స్ట్ ఇండెక్స్ ఏంటంటే బి అంటే అక్కడ ఏం ప్రింట్ అయింది మీకు ఫస్ట్ రౌండ్లో అంటే వన్ ఓకే సారీ వై వేరే వై అనేది వేరే దీంట్లో నేను ఇచ్చున్నాను సో వైల్ ఏదో స్టోర్ అయినట్టుంది ఒక్క నిమిషం ఇక్కడ జే కదా మనం ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం రైట్ సో ఫస్ట్ ఎక్స్టర్న్ లూప్కి వచ్చేపాటికి ఐ వాల్యూ వన్ ఎందుకు ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ బట్ ఇంటర్నల్ లూప్కి ఏమవుతుంది జే వాల్యూ ఏ జే వాల్యూ బి అప్పటికి ఐ వాల్యూ వన్ ఏ ఉంది కాబట్టి వన్ ఏ వన్ బి సో బయటకు వచ్చేసింది ఎందుకు మీకు బిలో రెండే రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పైకి వచ్చినప్పుడు ఐ వ్యాల్యూ ఏమైంది నెక్స్ట్ ఇండెక్స్ అట్స్ టూ అయింది మళ్ళీ జే వ్యాల్యూ ఐ మీన్ జే వ్యాల్యూ మళ్ళీ ఏమవుతుంది బిలోకి సంబంధించి ఏ అండ్ బి అవుతుంది మళ్ళీ పైకి వచ్చేసింది మళ్ళీ బయటికి వెళ్ళేటప్పటికి ఐకి సంబంధించిన ఇండెక్స్ ఏమైంది అంటే త్రీ అయింది జేకి సంబంధించి మళ్ళీ ఏ అండ్ బి అక్కడ అవుతుంది ఐ హోప్ యు అండర్స్టూడ్ ఎస్ ఇమ్రాన్ క్లియర్ అండి రైట్ నో ఇష్యూ ఇంకా డౌట్ ఉంది అండి ఇంకా ఎవరైనా లైన్లో ఉన్న వాళ్ళకి డౌట్ ఉందంటే రేపటి క్లాస్లో మళ్ళీ చూద్దాం లూప్ ఇన్ లూప్ అంటే ఏంటి అనేది మళ్ళీ చూద్దాము సో ఈ వరకు మనం చూసింది ఏంటి అంటే కనుక అసలు లూప్స్ అంటే ఏంటో చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాము దాంట్లో వైల్ లూప్ని ఎట్లా యూజ్ చేస్తాము అట్లాగే ఫర్ లూప్ని ఎలా యూజ్ చేయొచ్చు అని దానికోసం మనం చూస్తే కనుక ఫర్ లూప్ కూడా మీకు జస్ట్ లైక్ వైలే కాకపోతే అక్కడ త్రీ స్టేట్మెంట్స్ ఇనీషియల్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇటనరీ వాల్యూ వైల్లో ఉన్నట్టుగానే ఫర్లో కూడా ఇనీషియల్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇటనరీ వాల్యూ అనేది ఉంటుంది కాకపోతే అక్కడ త్రీ స్టేట్మెంట్స్ వేరు వేరు లొకేషన్స్లో ఇవ్వడం జరుగుతుంది వెరెజ్ ఫర్క్ వచ్చేప్పటికి త్రీ స్టేట్మెంట్స్ మనం సేమ్ లైన్లో ఇవ్వడం జరుగుతుంది సో అది ఏమేమవుతుందంటే ఇనీషియల్ వాల్యూ అవుతుంది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది అలాగే డిఫరెన్స్ ఇటనరీ వాల్యూ అవుతుంది అక్కడ సో ఫర్ లూప్ అక్కడ జనరల్గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టు యాక్సెస్ సీక్వెన్స్ ఆఫ్ ద వాల్యూస్ ఆ సీక్వెన్స్ అనేది కరెక్ట్ అవ్వచ్చు స్ట్రింగ్ అవ్వచ్చు ఇంటీజర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు కావాల్సినటువంటి ఏ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం లిస్ట్స్ కానీ టప్పుల్స్ కానీ అట్లా డిక్షనరీస్ కానీ దాంట్లో వాల్యూస్ని అక్కడ యాక్సెస్ చేయడం జరుగుతుంది అట్లానే ఫర్తో పాటుగా మనం ఎక్కువ సమయంలో మనం కనపడుతున్నటువంటి ఇంకొక ఫంక్షన్ ఏంటంటే రేంజ్ ఆ రేంజ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ అది కంటైన్ చేస్తుంది సో అందులో బై డిఫాల్ట్ జీరోతో స్టార్ట్ అయ్యి ఎన్ మైనస్ వన్ అది ఎండ్ అవుతుంది మనం ఇస్తే గనక ఇటర్నరీ వాల్యూస్తో అది తీసుకొని లేనప్పుడు ప్లస్ వన్ కిందది తీసుకొని మనకు కావాలి కావాల్సిన ని జనరేట్ చేయడం జరుగుతుంది సో దీనికి రిలేటెడ్గా రేపటి క్లాస్లో మళ్ళీ మిగతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం I hope it is clear, right? So, for today, we are concluding here. Please uh, stop recording.